ప్రగ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ భీమవరం బుల్లోడు కమీడియన్గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమందిని తన హాస్యంతో నవ్వించి అతి తక్కువ సమయంలోనే హీరోగా ఎదిగాడు ఈ అందాల రాముడు. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండాలన్నది ఈ మర్యాద రామన్న సిద్ధాంతం. వీడు హీరోయిన్రా అనే వాళ్ళకి తన తడాకా చూపించి తనను తాను జక్కన్నలా చెక్కుకొని ఈడు గోల్డ్ ఎహే అనిపించుకున్న సునీల్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందుకూరు సునీల్ వర్మ 1974 ఫిబ్రవరి 28 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. సునీల్కు ఒక చెల్లి ఉన్నారు. సునీల్ గారి తండ్రి కేంద్ర తపాలా శాఖ ఉద్యోగి. సునీల్ గారికి 6 వయసున్నప్పుడు సునీల్ గారి తండ్రి మరణించడంతో ఆయన చేస్తున్న ఉద్యోగం సునీల్ గారి తల్లికి వచ్చింది. మొదట ఆమె పోస్టల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యి తర్వాత పోస్ట్ మాస్టర్ అయ్యారు. ఆమె పోస్టల్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు ఆమె వయసు 21. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే పిల్లల్ని ఎంతో బాధ్యతగా చూసుకునేవారట సునీల్ గారి తల్లి. సునీల్ గారు వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపులివరిలో ఎక్కువగా ఉండేవారు. 4వ తరగతి వరకు అక్కడే చదివి తర్వాత భీమవరం వచ్చేసారు సునీల్. సునీల్ గారు తన తల్లికి చిన్నప్పటి నుంచే సాయం చేయటం, కిరాణా షాప్కి వెళ్ళి సర్కులు తీసుకురావటం లాంటి పనులు చేసేవారు. సునీల్ గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన ఇష్టం. అందులోని చిరంజీవి గారి సినిమాలంటే మరింత పిచ్చి. కరెక్ట్గా వారింటి ముందే నటరాజ్ థియేటర్ ఉండేది. దానిలో ఏదైనా సినిమా వచ్చిందంటే చాలు, ఉదయాన్నే థియేటర్కి వెళ్ళిపోయి టికెట్స్ తీసుకొని మరలా ఇంటికి వచ్చి అప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని సినిమాకి వెళ్ళేవారట సునీల్ గారు. చిరంజీవి గారు డ్యాన్సులు ఫైట్లు చూసి ఒక మనిషి ఇలా డ్యాన్సులు చేస్తాడా, ఇలా ఫైట్లు చేస్తాడా అనుకునేవారట. ఆ సినిమాలో చిరంజీవి గారు వేసిన స్టెప్స్ గుర్తుంచుకొని ఇంటికి వచ్చాక అలా చేయడానికి ప్రయత్నించేవారు. అప్పట్లో థియేటర్స్లో ఏసీ లేకపోవడంతో రాత్రి సెకండ్ షోకి సినిమా థియేటర్ డోర్స్ ఓపెన్ చేసి ఉంచేవారు. సునీల్ గారు రాత్రి 8 వారింటి బయట మడత మంచం వేసుకొని 1 పడుకొని ఇక సెకండ్ షో వేయగానే థియేటర్కి వెళ్ళిపోయి ఆ డోర్స్ దగ్గర నుంచి చాటుగా చూసేవారు. ఆ థియేటర్ పక్కనే ఒక గుడి ఉండేది. ఇక థియేటర్ నుంచి చిరంజీవి గారు సినిమా పాటలు వినపడుతుంటే సునీల్ గారు ఆ గుళ్ళో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఏమైనా స్టెప్స్ మర్చిపోతే మరలా మరుసటి రోజు ఉదయం టికెట్ కొనుక్కొని సినిమా చూసి మరలా ఆ రోజు రాత్రి సెకండ్ షో వేసినప్పుడు ఆ పాటలు రాగానే మరలా గుళ్ళో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారట. అలా చిరంజీవి గారు మహానగరంలో మాయగాడు అనే సినిమాలో పాటకి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశారట సునీల్. అప్పుడు సునీల్ గారు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నారు. ఆ స్కూల్లో శనివారం సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ కలిసి టేబుల్స్ని స్టేజ్లా చేసి డ్యాన్సులు వేసేవారట. సునీల్ గారు చిరంజీవి గారు పాటలకి డ్యాన్సులు వేస్తూ వాళ్ళందరినీ అలరించేవారట. సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఇక సునీల్ గారు బయటే ఉండేవారు. సంక్రాంతి టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడంతో డిసెంబర్ 31 నుండి పండగ పూర్తయ్యే వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో సినిమా హాల్లోనే ఎక్కువగా ఉండేవారు సునీల్. పండగ అయిపోయిన తర్వాత నుంచి మరలా మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయ్యే వరకు సినిమాకి వెళ్ళేవారు కాదట. హాలిడేస్లో సునీల్ గారి తల్లి సునీల్ గారికి బాధ్యత తెలియాలని ఏదో ఒక పనిలో పెట్టేవారు. అలా భీమవరం డయాగ్నోస్టిక్స్లో చేరి రిసెప్షన్లో ఉండటం, అకౌంట్స్ చూసుకోవటం లాంటివి చేసేవారు సునీల్ గారు. సునీల్ గారికి సినిమా చూడాలనిపించినప్పుడు ఆయన దగ్గర పాకెట్ మనీ అయిపోతే వాళ్ళ అమ్మ నీళ్లు పట్టడానికి కుళాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు దొంగిలించి ఆ డబ్బులతో టికెట్ కొనుక్కొని సినిమా చూసేవారట. అయితే వాళ్ళ అమ్మగారికి అనుమానం రాకుండా హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ డబ్బులున్నా టికెట్కి థియేటర్లో తాను ఏమైనా కొనుక్కొని తినడానికి సరిపోయేంత డబ్బులు మాత్రమే తీసుకునేవారు. స్కూల్ ఎగ్గొట్టి మరీ సినిమాలకు వెళ్ళేవారు సునీల్. ఆ విషయం వారి అమ్మగారికి తెలీదు. అయితే వాళ్ళ అమ్మగారితో కలిసి పనిచేస్తున్నవారు పోస్టుమ్యాన్లు లెటర్లు ఇవ్వడానికి అటుగా వెళ్ళినప్పుడు థియేటర్ల బయట సునీల్ గారి సైకిల్ చూసి ఈరోజు సునీల్ స్కూల్కి వెళ్ళలేదు, పలానా థియేటర్ బయట సునీల్ సైకిల్ ఉందని చెప్పడంతో అప్పుడు ఆమె హ్యాండ్ బ్యాగ్ చూసుకొని డబ్బులు మిస్ అయ్యాయని తెలుసుకొని సునీల్ గారు ఇంటికి రాగానే హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు కొట్టేస్తావా, స్కూల్కి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్తావా అని తెగ కొట్టేవారట. చిన్నప్పటి నుంచి ఆయన అమాయకత్వంతో మాటలతో సునీల్ గారు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎంతగానో నవ్వించేవారు. దాంతో సునీల్ గారిని వాళ్ళ ఫ్రెండ్స్ ఒక సెలబ్రిటీలాగా చూసేవారు. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సునీల్ గారిని తీసుకొని వెళ్ళేవారు వాళ్ళ ఫ్రెండ్స్. సునీల్ గారు వేరొక ఫ్రెండ్తో బయటికి వెళ్తే ఇంకొక ఫ్రెండ్ సునీల్ గారి ఇంటికి వచ్చి ఒరేయ్ నేను వస్తానని చెప్పాను కదరా, వాడితో ఎందుకు వెళ్ళావని లెటర్ రాసి కొందరు. కొంతమంది అయితే పలానా రోజు పలానా టైంకి నువ్వు నాతో రావాలని లెటర్ రాసి మరికొందరు సునీల్ గారి ఇంటి దగ్గర లెటర్ పెట్టేసి వెళ్ళిపోయేవారట. సునీల్ గారు భీమవరం పాలకొల్లులో ఏ డ్యాన్స్ కాంపిటీషన్ జరిగినా దానిలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ సాధించేవారు. 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసి
తాను కూడా హీరో అయిపోవాలనుకునేవారటే సునీల్. తన 10th క్లాస్ పూర్తయిన తర్వాత సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులో చేరారు. అక్కడ నాటకాలలో నటశిక్షణ ఇవ్వడానికి రాజా వన్నంరెడ్డి గారు వచ్చేవారు. అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు. తరువాత కాలంలో రాజా వన్నంరెడ్డి గారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, తెలుగమ్మాయి లాంటి ఎన్నో కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక సునీల్ గారు డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన మొహం అంతా పింపుల్స్తో భయంకరంగా ఉండేది. ఆయన అద్దంలో చూసుకున్నప్పుడు ఆ గెడ్డం, పింపుల్స్, పెద్ద పెద్ద కళ్ళతో ఆయనకు ఆయనే భయంకరంగా అనిపించేవారట. దాంతో మనం హీరో అవ్వటం కష్టం, విలన్గా అయితే సరిగ్గా సెట్ అవుతాం అని అప్పుడే రియలైజ్ అయ్యారట. మోహన్ బాబు గారిలాగా కామెడీ చేసే విలన్గానైనా చేయాలి. మోహన్ బాబు గారు దాసరి నారాయణ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి సినిమాల్లోకి వచ్చారు కాబట్టి నేను కూడా ఎవరైనా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరితే నాలోని స్కిల్స్ చూసి వాళ్ళు వెంటనే సినిమాల్లో అవకాశం ఇస్తారు అనుకున్నారట సునీల్ గారు. బీకామ్ పూర్తయ్యాక ఎంకామ్ ఎగ్జామ్ రాసి దానిలో పాస్ అయ్యి ఎంకామ్లో చేరారు. కానీ ఎంకామ్లో చేరాక ఒక్కరోజు మాత్రమే కాలేజ్కి వెళ్ళి ఇక సినిమాల్లో ఎలాగైనా చేయాలనే పట్టుదలతో కాలేజ్ మానేసి హైదరాబాద్ వచ్చేశారు. అక్కడే దిల్సుఖ్ నగర్లో వాళ్ళ చిన్నాన్నగారి ఇంట్లో ఉండి సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసేవారు. అలా ఒకరోజు సునీల్ గారి ఫ్రెండ్ వాళ్ళ బంధువైన యమలేలా సినిమా నిర్మాత అచ్చిరెడ్డి గారి గురించి సునీల్ గారు తెలుసుకొని ఆయన్ని కలవటానికి రామానాయుడు స్టూడియోకి వెళ్లారు. అక్కడ యమలేలా 100 డేస్ ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న అచ్చిరెడ్డి గారిని కలిసి, నేను భీమవరం నుంచి యాక్టర్ అవ్వాలని వచ్చాను, మీ సినిమాలో అవకాశం ఉంటే ఇవ్వండి అని అడగ్గా, అలాగే ఏమైనా క్యారెక్టర్ ఉంటే చెప్తాను, కానీ నువ్వు బయట కూడా ట్రై చేయి, ప్రయత్నించడం మాత్రం ఆపకు అని చెప్పారు. సునీల్ గారు బస్టాండ్కి వెళ్తుండగా అచ్చిరెడ్డి గారు కారు ఎక్కించుకొని ఆయన్ని ఖైరతాబాద్లో దింపారు. ఖైరతాబాద్ నుంచి బస్సు ఎక్కి దిల్సుఖ్ నగర్ వచ్చి అక్కడ బస్టాండ్లో టీ తాగుతుండగా అక్కడ పాన్ షాప్లో సితారా జ్యోతిచిత్ర మ్యాగజైన్స్ కనిపించాయి. వాటి కవర్ పేజ్పై యమలీలా 100 డేస్ అని అచ్చిరెడ్డి గారు, అలీ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫొటోస్ ఉండటంతో వెంటనే ఆ బుక్స్ కొనుక్కొని వాటిని చూస్తూ, ఈయననా నేను కలిసింది, ఆయన కారులోనా ఇప్పుడు నేను వచ్చింది, ఈయన ఇంత గొప్ప వ్యక్త అనుకొని వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఆ బుక్స్ చూపిస్తూ, ఈయన్నే నేను ఇప్పుడు కలిసి వస్తున్నానని గొప్పగా చెప్పారట. తర్వాత కృష్ణవంశీ గారు గులాబీ సినిమా కోసం ఆర్టిస్టులను వెతుకుతున్నారని తెలుసుకొని రామానాయుడు స్టూడియోకి వెళ్ళి కృష్ణవంశీ గారిని కలిసి, సార్, నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, నాకు అవకాశం ఇవ్వండి అని అడగ్గా, సరే అమ్మా చూద్దామని అన్నారు. కానీ ఆ సినిమాలో అవకాశం రాలేదు. హైదరాబాద్ వచ్చిన 8 నెలల తర్వాత అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతుండటంతో వైజాగ్ వెళ్లారు సునీల్ గారు. ఆ మూవీలో విలన్ బ్యాచ్లో వెనకాల నించొని ఉంటారు సునీల్ గారు. అయితే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బైక్ వేసుకొని వస్తుంటే అక్కడ గేట్ క్లోజ్ చేసే ఒక బిట్ ఉంటుంది, అది ఎవరూ చేయలేకపోవడంతో సునీల్ గారిని చేయమన్నారట డైరెక్టర్. సునీల్ గారు సింగిల్ టేక్లో చేసేశారు. అప్పటి నుంచి అందరూ సింగిల్ టేక్ సునీల్, సింగిల్ టేక్ సునీల్ అనేవారట. అయితే దురదృష్టవశాత్తు మూవీలో ఆ సీన్ కట్ చేసేసారట. హైదరాబాద్లో 2 సంవత్సరాలు ట్రై చేసి ఒంటరి పోరాటం చేయలేక ఇక నా వల్ల కాదు అనుకుని భీమవరం వెళ్ళిపోయారు సునీల్ గారు. అదే టైంలో సునీల్ గారి కజిన్, నా ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీను ఉన్నాడు కదా, చాలా తెలివైనవాడు, తన కథలు బాగా రాస్తాడు, తను కూడా సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు, తనను తీసుకువెళ్ళు అని చెప్పారు. అప్పటికి త్రివిక్రమ్ గారు కాలేజ్లో లెక్చరర్గా చేసేవారు. సునీల్, త్రివిక్రమ్ గారు ఇద్దరూ మాట్లాడుకొని హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ వచ్చాక త్రివిక్రమ్ గారు 2 ఇళ్లలో హోమ్ ట్యూషన్స్ చెప్పేవారు. నెలకి 1500 రూపాయల జీతం. ట్యూషన్ చెప్పించుకునే వాళ్ళు లక్డీ కపూల్లో వీరుండటానికి ఒక చిన్న కథ ఇచ్చారు. అది చాలా ఇరుకుగా ఉండేది, కానీ ఎలుగు క్లాస్ సరిపెట్టుకొని దానిలోనే ఇద్దరూ కలిసిండేవారు. ఇక సునీల్ గారు తల్లి ఓవర్ టైం డ్యూటీ చేసి సునీల్ గారికి డబ్బులు పంపించేవారు. సునీల్ గారి అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీసులకు తిరుగుతూ ఆయన ఫోటో అడ్రస్తో పాటు త్రివిక్రమ్ గారి గురించి, మా ఫ్రెండ్ ఉన్నాడు, చాలా బాగా కథలు రాస్తాడు, తనకి ఏదైనా అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళు, నీకే దిక్కులేదు, మరలా నీ ఫ్రెండ్కి కూడానా అని తిట్టేవారట. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ప్రేమ కథ సినిమా తీస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు సునీల్ గారు. రామ్ గోపాల్ వర్మ గారు సుమంత్ ఫ్రెండ్స్గా కొంతమందిని సెలెక్ట్ చేశారు. అక్కడున్న కొంతమంది సునీల్ బాగా యాక్ట్ చేస్తాడని చెప్పగా సునీల్ గారిని చూసి, ఈ అబ్బాయి సుమంత్కి ఫ్రెండ్లా లేడు, సుమంత్ని కొట్టేలా ఉన్నాడు, ఆ గెడ్డం అది కొంచెం సాలిడ్గా ఉన్నాడు అంటంతో సునీల్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి హెయిర్ స్టైల్ చేంజ్ చేసి గెడ్డం అది షేవ్ చేసుకొని ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు కామెడీగా ఉన్నానా సార్ అంటే ఇంకా దారుణంగా ఉన్నావు, సుమంత్కి ఫ్రెండ్గా నువ్వు నప్పవు అని చెప్పేశారట ఆర్జీవి. దాంతో అవకాశం మిస్ అయినందుకు చాలా బాధపడ్డారట సునీల్ గారు. తర్వాత త్రివిక్రమ్ గారికి కె విజయభాస్కర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరే అవకాశం వచ్చింది.
విజయభాస్కర్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరి నువ్వే కావాలి, స్వయంవరం సినిమాలకి డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్ గారు. అప్పుడే విజయభాస్కర్ గారితో చెప్పి నువ్వే కావాలి సినిమాలో సునీల్ గారికి వేషం ఇప్పించారు. నువ్వే కావాలి సినిమాలో తనను తాను నిరూపించుకున్నారు సునీల్. ఆ తరువాత వరుసగా చిరునవ్వుతో నువ్వు నేను మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను సినిమాల్లో తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నువ్వే కావాలి 100 డేస్ ఫంక్షన్కి మొదటిసారి చిరంజీవి గారిని కలిశారట సునీల్ గారు. ఆయన్ని కలిసినప్పుడు తనను తాను నమ్మలేకపోయారు, ఇది కళా నిజమా అనుకున్నారు. తర్వాత సునీల్ గారికి ఆఫర్ల మీద ఆఫర్లు, ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలి వలపు, కలుసుకోవాలని, వాసు, సంతోషం, శ్రీరామ్, ఇంద్ర, నువ్వే నువ్వే, మన్మధుడు, గంగోత్రి, పెళ్ళాం ఊరెళ్తే, ఠాగూర్, మల్లేశ్వరి, ఇలా ఎన్నో సినిమాల్లో నటించి థియేటర్లలో నవ్వులు పువ్వులు పూయించారు. అయితే ఎన్వి ప్రసాద్ గారు, పరాస్ జైన్ గారు తమిళ్లో సూపర్ హిట్ అయిన సుందర్ పురుషన్ మూవీని రవితేజ గారిని హీరోగా పెట్టి అందాలరాముడు పేరుతో సినిమా తీద్దామనుకున్నారు. అందాలరాముడు సినిమాలో వేణుమాధవ్ గారు చేసిన పాత్రకు మొదట సునీల్ గారిని సెలెక్ట్ చేశారు. అయితే రవితేజ గారు ఈడియట్ మూవీ హిట్ అవ్వడంతో ఇలాంటి సెంటిమెంటల్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో అని చేయనని చెప్పేయడంతో ఆ మూవీకి సునీల్ గారిని హీరోగా అడిగారు. అప్పటి వరకు అందరినీ తన కామెడీతో నవ్వించిన సునీల్ ఆ పాత్ర చేయగలనో లేదో అని భయపడి 2 సంవత్సరాల వరకు ఒప్పుకోలేదట. తర్వాత త్రివిక్రమ్ గారు, ఎందుకో ఆ స్టోరీ నీకు సూట్ అవుతుంది అనిపిస్తుంది, ఆ పాత్ర అమాయకంగా ఉంటుంది, నీకు కరెక్ట్ అనిపిస్తుంది అనటంతో సునీల్ గారు ఆ సినిమా టోటల్ డైలాగ్ వర్షన్ అంతా త్రివిక్రమ్ గారి చేత రాయించారట. ఈ సినిమా 2006 విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. 2.25 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఏకంగా 13.5 కోట్లు వసూలు చేసింది. అందాలరాముడు హిట్ అయింది కదా, మరలా ఏ సినిమాల్లో హీరోగా చేయకూడదు, ఈ మంచి ఫీలింగ్ ఇలాగే ఉండిపోవాలి అనుకుని మరలా కామెడీ సీన్స్లో నటించారు. అందాలరాముడు తర్వాత స్టాలిన్, పెళ్ళైన కొత్తలో, రాఖీ, డి జులాయి, దుబాయ్ సీను, శంకర్ దాదా జిందాబాద్, జల్సా, పరుగు, కంత్రి, గుజ్జిగాడు లాంటి ఎన్నో సినిమాల్లో మరలా కామెడీ పాత్రలు చేశారు సునీల్ గారు. అయితే మగధీరా సంచలన విజయం సాధించిన తర్వాత రాజమౌళి గారు చిన్న హీరోతో సినిమా చేద్దామనుకున్నారు. సునీల్ గారిని పిలిపించి మర్యాద రామన్న సినిమా కోసం అడిగారు. అంత పెద్ద డైరెక్టర్తో సినిమా అంటే ఎవరైనా వదులుకుంటారా? సునీల్ గారు ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యారు. అయితే రాజమౌళి గారు ఈ సినిమా కోసం కొంచెం వెయిట్ తగ్గితే బాగుంటుంది అన్నారు. దాంతో హెవీ వర్కౌట్స్ చేసి బాగా తగ్గారట సునీల్ గారు. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అనుష్క గారిని, తర్వాత త్రిష గారిని అడిగారు. వారు ఒప్పుకోకపోవడంతో సలోని గారిని హీరోయిన్గా పెట్టి ఈ సినిమా తీశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇక దీంతో సునీల్ గారి లైఫ్ మారిపోయింది. తర్వాత ఆర్జీవి గారు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు మూవీకి సునీల్ గారిని హీరోగా అడగటంతో ఆర్జీవి గారితో ప్రేమ కథ మిస్ అయినా ఈ సినిమా వలన ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది అని ఒప్పుకున్నారట సునీల్ గారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పూలరంగడు, మరలా అందాలరాముడు బ్యానర్లో వచ్చిన మిస్టర్ పెళ్లి కొడుకు, నాగ చైతన్య గారితో సెకండ్ హీరోగా వచ్చిన తడాక, భీమవరం బుల్లోడు సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత చిరంజీవి గారి ఖైదీ మూవీలో చిరంజీవి గారికి అసిస్టెంట్గా తానే చేస్తానని చిరంజీవి గారిని, వినాయక్ గారిని ఒప్పించారు సునీల్. అయితే అప్పటికే సునీల్ గారు హీరోగా సైన్ చేసిన ఈడు గోల్డ్ హే క్లైమాక్స్ సీన్ షూటింగ్, ఖైదీ నెంబర్ 150 షూటింగ్ ఒకేసారి పట్టడంతో చిరంజీవి గారితో ఆ విషయం చెప్పక, సునీల్ నీ వైపు నుంచి ఆ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అడుగు అన్నారు. వాళ్ళు ఒప్పుకోకపోవటంతో ఖైదీ నెంబర్ 150 వదులుకున్నారు సునీల్ గారు. కానీ చాలామంది సునీల్ హీరో అయిపోయాడు కదా, కావాలనే ఇలాంటి చిన్న చిన్న పాత్రలు చేయట్లేదు అని ప్రచారం చేశారు. కానీ అది నిజం కాదని, తను ఏ పాత్ర ఇచ్చినా చేస్తానని ఇప్పటికీ అంటుంటారు సునీల్ గారు. ఈడు గోల్డ్ హే, జక్కన్న, ఉంగరాలు రాంబాబు సినిమాల తర్వాత ఇక మరి హీరోగా చేయకూడదు అనుకున్నారట సునీల్ గారు. తర్వాత పడిపడి లేచే మనసు, అరవింద సమేత, చిత్రలహరి సినిమాల్లో కమీడియన్గా కనిపించి మరలా అందరినీ నవ్వించారు. సునీల్ గారు 2002 శృతి గారిని పెళ్లి చేసుకున్నారు. శృతి గారు ఎంసీఏ చేశారు. వీళ్ళకి కుందనా అనే పాప, బాబు దుష్యంత్ జన్మించారు. సునీల్ గారికి పెదబాబు తడాకా సినిమాలకి ఫిలింఫేర్ అవార్డ్స్, నువ్వు నేను ఆంధ్రుడు సినిమాలకి బెస్ట్ కమీడియన్గా 2 నంది అవార్డులు, మర్యాద రామన్న సినిమాకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వరించాయి. ఒకే రూమ్లో కలిసి జీవించి, కష్ట సుఖాలు పంచుకొని, అవకాశాల కోసం పరుగులెట్టి, అందిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ఒక గొప్ప స్థాయికి ఎదిగారు త్రివిక్రమ్ గారు, సునీల్ గారు. త్రివిక్రమ్ గారు ఎంత ఎత్తుకెదిగినా తన స్నేహాన్ని విడవలేదు, తన స్నేహితుడిని మరువలేదు. త్రివిక్రమ్ గారి సినిమాలన్నింటిలో సునీల్ గారు ఉంటారు. సునీల్ గారు ఇప్పటికీ తనకి లైఫ్ ఇచ్చింది త్రివిక్రమేనని,
తన అంత గొప్ప స్థాయికి రావటానికి త్రివిక్రమ్ గారే కారణమని చెప్తూ ఉంటారు. లక్డీ కపూల్లో వాళ్ళు ఉన్న గది ఇప్పటికీ అలాగే ఉంది. త్రివిక్రమ్ గారు ఒక్కొక్కసారి స్క్రిప్ట్ రాయటానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాగే షూటింగ్ లేనప్పుడు, ఖాళీ దొరికినప్పుడు సునీల్ గారు త్రివిక్రమ్ గారు కలిసి ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళు గడిపిన అందమైన ఆ మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటారు. అయితే సునీల్ గారు ఏ లక్ష్యంతో అయితే సినిమాల్లోకి వచ్చారో ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. సునీల్ గారు పుష్ప సినిమాలో మంగళం సీను అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. కమీడియన్గా అందరినీ అలరించి హీరోగా తన నటనతో అందరినీ మెప్పించిన సునీల్ గారు విలన్గా కూడా రాణించాలని, త్రివిక్రమ్ గారు సునీల్ గారు మధ్య స్నేహం ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.